మంచిగా మంచిగా రావద్దు. ఓకే నైస్. అన్న ఒకసారి మంది కనెక్ట్ చేసేసా ఎక్స్ట్రీమ్ ఎక్స్పీరియన్స్ తో వచ్చే సినిమాలు చేస్తాను. సో ఇట్ బి ఒక మీరు ఖచ్చితంగా చూడండి. రొటీన్ గా అయిపోయింది సార్ వేరే మాట్లాడడం. ఆ ఇష్యూస్ వేరే ఇష్యూస్ జరుగుతాను నడుస్తూనే ఉన్నాయి. ప్రతి మూవీ గురించి మాట్లాడారు. నేను ఇక్కడ ల్యాండ్ అయినప్పుడు నేను చూసాను ఒక ద హిల్స్ అరౌండ్ దేర్. ఐ డిడ్ంట్ నో ద ఎలా జియోగ్రఫీ ఉంటుంది అని. ఇప్పుడే నాకు తెలిసి అబ్బా ఇంత గొప్ప ఇంత బాగుందా అని ఐ కమ్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఏదండి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యూటిఫుల్ ఆల్రెడీ. బట్ నేను ఇంకా లోపల వెళ్ళట్లేదు, ఇక్కడే ఉన్నాను కదా. ఇక్కడే చుట్టూ కాలేజ్ కూడా వెళ్ళి ఇప్పుడే వచ్చాను. సో నెక్స్ట్ టైం ఐడ్ లైక్ టు ఎక్స్ప్లోర్ మోర్. బట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. అండ్ ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. వాళ్ళు చెప్పే కన్నా ఎక్స్ట్రాగా నేను నాకు చెప్పడానికి ఏం లేదు. ఇది ఒక చాలా ఆనెస్ట్ అటెంప్ట్. నాకు అర్థమవుతుంది అన్ని మూవీస్ హార్డ్ వర్క్ చేసి ఆనెస్టీతో అన్ని చేస్తారు అని. బట్ ఒక్కొక్క స్టోరీ ఒక డిఫరెంట్ కథని మీ ముందుకి తీసుకొస్తారు కదా. సో ఇది అట్లనే ఒక చాలా కొత్త కథ. బట్ మనకి మన మట్టితో మన ఊర్లో జరిగిన కథ. అండ్ చాలా ఒక ఇంటర్నేషనల్ స్టైల్తో మీ ముందు వేణు గారు అండ్ రానా గారు ఇద్దరు తీసుకొస్తున్నారు. అండ్ నేను ఈ మూవీలో ఒక పార్ట్ ప్లే చేశాను. సో అది నాకు చాలా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ అంతే, మీరు అందరూ చూడాలి. చూసిన తర్వాత మీకు నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. దాని తర్వాత మీరు వెళ్ళి సెకండ్ టైం థర్డ్ టైం చూసినప్పుడు కూడా మీకు ఇంకా చాలా చాలా విషయాలు వాళ్ళ క్యారెక్టర్స్ గురించి మీకు ఇంకా కొత్తగా ఏమైనా కనిపిస్తుంది. అండ్ ఐ అష్యూర్ యూ దట్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు కొంచెం ఉంది. బట్ సెకండ్ టైం థర్డ్ టైం తర్వాత ఓ దీనికోసమే మనం ఇది చేసామని నాకే అట్లా అనిపించింది. సో I think second and third time watch also will keep you equally or more entertained. So meeru andre elli chudandi. Thank you so much for the love. Question answer questions ante adi nenu chaala positive ga feel ayyanu. Idi one oka personal thought. Adi naaku oka reporter natho personal ga oka competition oka conversation unnappudu adigindi kada. So ippudu dani gurinchi maatladam correct kadu. నేను మన మూవీ గురించి మాట్లాడదాం. ఐ థింక్ ఆన్ అనదర్ స్టేజ్ ఆర్ అనదర్ సిచువేషన్ ఐ'డ్ లైక్ టు టాక్ అబౌట్. మరింత హ్యాపీ చేయాలి. రేపు మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి. నేను ఫ్రెండ్ చెప్పాను సార్, అండ్ 5 సంవత్సరాలు కలుస్తూ అంటే కాళ్ళు చేతులు ఇలా కొట్టుకుంటూ దాన్ని నేర్చుకుంటూ ఈవెంట్ చూసిన వెంటనే చిన్న కంగారు వచ్చింది. ఫస్ట్ డే వచ్చి డైలాగ్ చెప్పాలంటే సో ఖచ్చితంగా సాయిబాబా గారితో నేను ఎక్కువ కంగారు పడ్డాను. అందరికి నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ టు ది ఎంటైర్ ప్రెస్ ఆఫ్ వైజాగ్. చాలా రోజులు ఇక్కడికి వచ్చి మాట్లాడి వైజాగ్ ప్రెస్ తో లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కేర్ ఆఫ్ కల్చర్ పాలన ఒక సినిమా నేను ప్రమోట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ వాతావరణంలో తీసిన ఒక సినిమా, ఇక్కడ లైఫ్ ని డెపిక్ చేస్తూ వెంకటేష్ మహన్ ఒక ఫిల్మ్ మేకర్ తీశారు. ఈసారి ఒక ఎపిక్ స్కేల్లో మన మధ్యన జరిగిన ఒక కథ, మన మధ్యన జరిగే సన్నివేశాలు, ఎక్స్ట్రీమ్లీ రియల్ ఇన్సిడెంట్స్. అంటే ఒక కమర్షియల్ సినిమా దాటి ఉన్న డేంజర్ రియాలిటీలో ఉంటుంది. అది వేణు గారు విరాట పర్వంలో చూపించగలిగారు. అండ్ అలాంటి డేంజరస్ ప్రపంచంలో ఉండే నాలాంటి రవణ తన జీవితంలోకి వెన్నెల్లాగా సాయిపల్లవి గారు వస్తారు. అండ్ ఇందులో ఎంత డేంజర్, ఎంత క్రైమ్, ఎంత వైలెన్స్, ఎంత యాక్షన్ ఉన్నప్పటికీ ఒక దానికి ఓవర్లేయింగ్ షాడోగా ప్రేమ ఉంటుంది. అండ్ ఇట్స్ అ లవ్ స్టోరీ. చాలాసార్లు ప్రతి సినిమాలో లవ్ ఏదో భాగం తీసుకుంటాడు, కానీ చాలా తక్కువగా సినిమాలు కంప్లీట్ లవ్ స్టోరీస్ అని చెప్పొచ్చు. అండ్ దిస్ ఈజ్ అ లవ్ స్టోరీ ఆఫ్ ఎపిక్ ప్రపోర్షన్స్. ఈ కథ రెగ్యులర్గా ఉన్న కథల్లో ఇట్ బీ లైక్ మన లైఫ్ టైంలో ఏదో ఇలాంటి ఒక అద్భుతమైన కథ అప్పుడప్పుడు వస్తుంది అనుకుంటాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్. సో దాట్స్ వై ఐ వాజ్ వెరీ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ వేణు గారు, అండ్ థ్యాంక్ యూ సాయిపల్లవి ఫర్ బ్రింగింగ్ దిస్ స్టోరీ టు మీ. అండ్ ఓవర్ టు అవర్ హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ సాయిపల్లవి గారు. హియర్ ఇట్ ఇస్. నేను ఆశిస్తున్నాను డెఫినెట్లీ మీ అందరికీ సినిమా నచ్చుతుంది. ఇది మీ అందరికీ ఒక గొప్ప జ్ఞాపకంగా మిగులుతుంది అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను.
తర్వాత టికెట్ ప్రైజెస్ కూడా సింగిల్ స్క్రీన్స్లో తెలంగాణ అయితే 150, ఆంధ్రప్రదేశ్లో అయితే 147 rupees, తర్వాత మల్టీప్లెక్స్లలో 200 rupees తెలంగాణలో, తర్వాత ఆంధ్రప్రదేశ్లో 177. సో ఈ సమాచారాన్ని మీరు ప్రజలందరికీ చేరవేస్తారని చెప్పి ప్రమోట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యాక్చువల్లీ నేను యాక్టర్ అయినప్పుడు నాకు తెలియదు, నేను తీసుకెళ్లే కథలు యాక్చువల్లీ నేను నిర్మాత అవుదామని తిరిగాను, నేను తీసుకెళ్లే కథలు ఏ హీరో తెలుసు అందుకే నేనే యాక్టర్ అయిపోయి నాకు సినిమా తీసుకోవడం మొదలు పెట్టాను. సో చాలా తక్కువ తెలిసి స్టార్ట్ చేశానండి, కానీ ఓవర్ టైం కొత్త కథలు చేస్తూ ఉంటూ కొత్త క్యారెక్టర్లు చేస్తూ ఉంటే సినిమా అనేది ఒక పవర్ ఇస్తుంది యాక్టర్కి, అంటే చాలా జీవితాలు బతికే ఒక పవర్ ఇస్తుంది. అండ్ ఐ థింక్ ఈచ్ ఫిల్మ్ ఇఫ్ యూ కెన్ గో ఇన్ టు సంబడీ ఎల్సెస్ లైఫ్, ఇప్పుడు వేరే ఎవ్రీ టైమ్ దేర్ ఇస్ అ డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచింగ్, కానీ నేను ప్రతి సినిమాలో నా ప్రీవియస్ సినిమాకి ఈ సినిమాకి పోలిక లేకుండా అది రూపంలో కానీ వాచకలో కానీ ప్రతి దీంట్లో ఐ ట్రై టు గెట్ సంథింగ్ న్యూ. అండ్ డైరెక్టర్ సో విరాట పర్వం గురించి మాట్లాడుతూ, బికాస్ ద డైరెక్టర్ నోస్ ద వరల్డ్ వెరీ వెల్, ఆయనకు తెలిసిన ప్రపంచం గురించి, అది నేను పెరిగిన ప్రపంచము, నేను కవిత్వాలు రాయలేదు, నేను రెవల్యూషన్గా ఎప్పుడు నుంచోలేదు, బట్ ఐ థింక్ మోర్ అండ్ మోర్ యాజ్ ఐ కీప్ లెర్నింగ్ అది ఒక హ్యూమన్గా కూడా నేను మారుతా ఉంటాను, బికాస్ దర్ లాట్ ఆఫ్ ట్రేట్స్ దట్ ఐ టేక్ ఫ్రమ్ దిస్ క్యారెక్టర్స్ అండ్ దట్స్ వాట్ గ్రోయింగ్ అప్ ఇస్. షో చేస్తున్నాం అండి, బట్ ఆయన నేను సినిమా చేస్తే failure is not an option and it has to be a huge film. Hey, so just very soon sir ledu karana ledu undi ani nenu eppudu annual cheppatlanu so nenu wait chestunna sir last question em ledu endukante anta baaga director describe chesi pettaram so nenu tannu rasindi nenu lopu teeskeli nenu adi pedte chaalu atla nenu behave aitanu so writing anta baa undi so nenu dan pai namakam petti chesesa thank you so much very much hello hey అంటే యూట్యూబ్ లో ట్రోల్స్ దానికి ఏదైనా తరదించాలా ఏదైనా మీరు చెప్పగలిగితే చాలా ప్రేమతో ఇప్పుడు ఆ ఇబ్బంది నుంచి బయట వచ్చేదానికి మీరు నన్ను అడుగుతున్నారు, బట్ నేను ఇప్పుడు మాట్లాడలేను ఎందుకంటే నేను దాని గురించి ఏమైనా మాట్లాడాలంటే కొంచెం దానికి టైం ఇవ్వాలి కదా, నాకు తెలుసు మీరు అందరూ నా గురించి చాలా కంగారు పట్టి నన్ను అడుగుతున్నారు అని, బట్ నేను దాని గురించి వేరే ఒక టైం మాట్లాడతాను. అంటే హీరోకి హీరోయిన్ సంబంధం లేకుండా ఒక అద్భుతమైన కథలో మనం అందరం ఇన్వాల్వ్ అయిపోయి ఒక డిఫరెంట్ మూడ్ని తీసుకెళ్తూ ఉంటాం బయట, విరాట పర్వం విల్ బి అట్ దట్ లెవెల్ ఇఫ్ నాట్ బెటర్. సో థ్యాంక్ యూ. హలో రానా, హై, వాట్ మెమరీస్ దస్ యు ఫ్లాష్ టు యు, అంటే వైజాగ్ వచ్చినప్పుడు మే ఇట్ బి గాజీరాక్, ఎందుకంటే వైజాగ్ రిలేటెడ్ ఉంది. అంటే ఇంత ముందు ఒక స్టూడియోకి వెళ్ళి దాంట్లో డాబా ఉండదు, రాజుగారి పొలవ డాబా అని, అది ఇంకా ఉందా లేదా తెలియదు. అక్కడ లంచ్ తింటాను, సో ఫస్ట్ మెమరీ వైజాగ్ ఇస్ ఆల్వేస్ దట్, ఎందుకంటే స్టూడియో కట్టే టైంలో ఫ్రమ్ దట్ టైమ్ ఐ వాస్ గోయింగ్ దర్, సో దట్ ఇస్ మై ఫస్ట్ మెమరీ ఆఫ్ వైజాగ్. ఓకే, అర్థమైంది, ఓకే, థ్యాంక్ యూ. చూస్తా ఉన్నా వచ్చేటప్పుడు డాగ్లో. బట్ సెకండ్ బిగ్ మెమరీ ఇస్ డ్యూరింగ్ లీడర్ అండి, నేను వచ్చి షూటింగ్ చేసినప్పుడు ఆ టైంలో డైరెక్ట్ ఆర్కే బీచ్ వచ్చేసి సరే అక్కడ పెట్టేద్దాం సెట్ ఎవరు వస్తే వాళ్ళు అందరినీ ఫ్రేమ్లో యాడ్ చేసి శేఖర్ గారు నేను తీసినప్పుడు దట్ ఇస్ మై సెకండ్ వన్. అండ్ కేదవ్ కంచర్పాలెం ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ మెమరీ అండి, బికాస్ అసలు ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఒక చిన్న నాటకం స్టేజ్ ఉంది, అక్కడ నాటకాలు, అక్కడ ఉన్న నంబర్ ఆఫ్ యాక్టర్స్ అండ్ ఒక డైరెక్టర్ ఒక కథ అక్కడికి తీసుకెళ్ళి ఆ ఊర్లో వాళ్ళని ట్రైన్ చేసి తీసుకొచ్చేటండి, అంటే ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ అక్కడ కలిసిన యాక్టర్స్ అందరినీ. సో ఐ థింక్ దాట్ విల్ ఆల్వేస్ రిమైన్ అ వెరీ స్పెషల్. అంటే ఒకటండి, సినిమాలు చూసే నేను అన్ని నేర్చుకున్నాను, నేను అంటే నేను పెద్ద స్కూల్కి వెళ్ళి పెద్ద చదువుకుందేం లేదు, సినిమాలు చూస్తూ సినిమాల్లో పనిచేస్తూ సినిమాల్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళని చూస్తూ నా లైఫ్ ఐ జస్ట్ గ్రో అప్. అండ్ ఐ థింక్ సినిమా అనేది ఒక గ్రేట్ ఎక్స్పోజర్ ఇస్తుంది మీకు, వెదర్ ఒక కల్చర్లో వెళ్ళాలన్నా ఒక టైంలోకి వెళ్ళాలన్నా లేకపోతే మీలో న్యూ ఫీలింగ్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ హోప్ ఎనీథింగ్ దట్ యు వాంట్ సినిమా కెన్ ప్రొవైడ్. సో ఐ థింక్ ఐ షుడ్ సంబడీ షుడ్ బి కాన్షియస్ ఇన్ డూయింగ్ ఇట్. నాయ్ ఒక సెట్ ఉంది కదండి, అది చాలా సిగ్గు నాకు, ఏంటి
అర్థం కాదు కదా, కొన్ని ఫీలింగ్స్ అర్థం కాదు. నేను ఇదాన్ని మనం పెద్ద పెద్ద సినిమాలో వాళ్ళందరూ ఇలా పెట్టి చూశాను. నేను అనుకుంటా ఇదేంటి అలా పెడుతున్నారు, నాకు తెలియదు ఎవరు పెడుతున్నారు ఎందుకు. ఇప్పుడు పెట్టిన తర్వాత నాకు చాలా సిగ్గుది ఏంటి, ఆ రోజు ఏదో ఒక రోజు సుకుమార్ గారు చెప్పేసారా దానికి మనం పెడతామా ఏంటి అని అనిపించిందా. ఇచ్చే ప్రేమ మీరు అందరూ ఇచ్చే ప్రేమ నేను తీసుకుంటా. ఆ ట్యాగ్ ఏం చేయాలి ప్రేమ తీసుకుంటా. తెలుగులో అది డైలాగ్ అంటే నాకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు నేను సినిమాటోగ్రఫర్ వచ్చి దాని చూపించని ఈస్ ఫ్రమ్ స్పెయిన్. సో ఒక యూరోపియన్ ఐతో ఈ సినిమా చూసి దానికి పెద్ద గ్రాండ్ ఇచ్చాడు. సురేష్ గోపిల్ గారు చేసిన మ్యూజిక్ ఇట్స్ లైక్ రీ రికార్డింగ్ ఫర్ ఎనీ బిగ్ యాక్షన్ ఫిల్మ్ దట్ యుల్ సీ, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్. అండ్ ఇందాక వేణు గారు చెప్తున్నట్టు మీరు ఈ ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచంకి వెళ్ళాలంటే అదే సినిమా. అండ్ దట్స్ వాట్ విరాట్ పర్వం విల్ డు ఫర్ యు. లోపల ఒక ఫీలింగ్ ఉంటది కదా, ఇద్దరికి ఒకే ఫీలింగ్ ఉంది, బట్ అది చూపించే విధానం నాకు చదివి కొంచెం తేడా. నేను ఇప్పుడే చూసాను ఎంత బాగుంది, నాలో ఉంది ఎంత నీళ్ళు రాలేదు కదా. సో ఇప్పుడే నాకు చాలా నచ్చింది, డెఫినెట్లీ ఫీల్ వెరీ పాజిటివ్ ఇలాంటి జానర్ ఫిల్మ్స్ చాలా చిన్నప్పుడు తీసేయచ్చు. ఏదో బాబలే డిస్కషన్ లాస్ట్ ఇచ్చే వరకు లేదు. మీ సిస్టర్ తెలుగులో ఎప్పుడు వస్తున్నారు? మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు తను చేస్తారు. తమిళలో ఉన్నారు కదా, తమిళలో చేశారు.